మల్టీస్టార్ సినిమాలకు మరో శకం మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కృష్ణ, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణన్ రాజు లాంటి హీరోలు ఎక్కువ సంఖ్యలో కలిసి సినిమాలు నటించారు. అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఆ మధ్యలో కనుమరుగైనా ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే చిరంజీవితో కలిసి నటించే అవకాశాన్ని ఎన్టీఆర్ వదులుకోవడం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఇక వివరాలకు వెళ్తే టాలీవుడ్ లో మల్టీస్టార్ల హవా ప్రస్తుతం వారికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండడంతో హీరోలు ఓటేస్తున్నారు. రానా ప్రభాస్ కలిసి నటించిన బాహుబలి బ్లాక్ బస్టర్ కావడం, ఆ చిత్రం అందించిన ఉత్సాహంతో దర్శక ధీరుడు RRR చిత్రంలో మరో మల్టీస్టార్ చిత్రాన్ని ఆరంభించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే జోష్ లో మరిన్ని సినిమాలు కూడా మల్టీస్టారర్స్ గా రాబోతూ ఉన్నాయి. అందులో ఆచార్య మూవీ ఒకటి అనే విషయం తెలిసిందే. ఆచార్యలో ఎన్టీఆర్ కు ఆఫర్, ఇక RRR సినిమాలో నటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ కు జనతా గ్యారేజ్ లాంటి హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివ ప్రపోజల్ పెట్టారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆచార్య అనే సినిమాలో చిరంజీవితో కలిసి నటించే అవకాశం ఉందని ఆఫర్ కూడా ఇచ్చారు. ఈ చిత్రంలో యువ విద్యార్థి నాయకుడి పాత్రలో నటించమని కోరితే అందుకు నో చెప్పారు అనేదే మీడియాలో సైతం వస్తున్నటువంటి వార్త. మెగాస్టార్ చిరంజీవితో మల్టీస్టార్ సినిమా అంటే ఏ హీరో అయినా ఎగిరి గంతేస్తారు. కానీ ఎన్టీఆర్ ఆ సినిమాను తిరస్కరించడానికి బలమైన కారణం ఉంది. RRR సినిమా పూర్తయ్యేంత వరకు మరో సినిమాలో నటించకూడదనే ఒప్పందం కారణంగా ఎన్టీఆర్ వెనకడుగు వేశారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ఇదే కారణంతో వెనక్కి తగ్గారు. మహేష్ బాబుకు చిక్కింది ఆ అవకాశం. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కొరటాల శివకి నో చెప్పడంతో ఆ అవకాశాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు వద్దకు వెళ్ళిందట. శ్రీమంతుడు లాంటి ఘనమైన విజయాన్ని అందించిన కొరటాల శివకు వెంటనే ఓకే చెప్పడం కూడా జరిగిందనేదే ఇన్సైడ్ టాక్. ఈ చిత్రానికి సంబంధించిన షూట్లో మహేష్ జూన్ నుంచి పాల్గొంటారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా కోసం 30 రోజులు పనిచేసే మహేష్ బాబుకు దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు స్టేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే చిరంజీవి తర్వాత అంతటి క్రేజ్, అలాగే ఫాలోయింగ్ ఉన్న హీరో అంటే ఎన్టీఆర్ పేరే ముందుగా వినిపిస్తుంది. ఓ దశలో చిరంజీవి నంబర్ 1 స్థానం కోసం పోటీ పడిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి సత్తా ఉన్న ఎన్టీఆర్ చిరంజీవితో కలిసి నటిస్తే వెండితెర వైభవం ఎలా ఉంటుందనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో సాగుతోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.